ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటు చేసుకుంది. కూలీలు జామైల్ చెట్లు నరుకుతున్న సమయంలో పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అటు ప్రాథమిక సమాచారంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎంతమంది కూలీలు వెళ్ళారు, దీనికి సంబంధించి ఏ విధమైన ఎవరు తీసుకెళ్లారనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నారు. దాదాపు 40 మంది కూలీలు ఈ జామాయిల చెట్లు నరగడానికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే రైతు ఎవరికి ఏ రైతుకు సంబంధించిన పంట పొలంలో జామాయిల చెట్లు నరుగుతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుగుతున్నారు. అయితే మరి ఇక్కడ మరో కోణం కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అడవిలో జామాయిల చెట్లు అలాగే ఇతర చెట్లు నరగడానికి కూలీలంతా పురమాయించినట్లు కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో చింతలపూడి పోలీసులు అయితే కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తానికి సంబంధించి ఘటనలో ఇప్పటివరకు 4 చనిపోయారు, అలాగే 3 పరిస్థితి విషమంగా ఉంది. అదే మరికొంతమంది తీవ్ర గాయాలయ్యి వారందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం అటు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే విజయవాడ హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ పిడుగుపాటు వలన మృతి చెందిన ఘటనకు సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఈ మొత్తం కూలీలకు సంబంధించి వీళ్ళంతా కూడా అడవుల్లో జామాయి చెట్లు ఇతర చెట్లు నరకడానికి వెళ్తూ ఉంటారని కూడా తెలుస్తుంది. ఈ ఘటనతో అంటే ఈ ముఠా కొంతమంది ముఠాగా ఏర్పడి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనేది కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసి ఆ కాలంలో కూడా పుట్టాలో విచారణ జరుగుతున్నారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు సంబంధించిన బంధువులు వాళ్ళంతా కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి బంధువులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తారో, అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారనేది కూడా కొంత సమయం పడుతుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి రైతు ఏ రైతు జామాయిల తోటలో జామాయిల చెట్లు ఇల్లు నరకడానికి వెళ్ళారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు ఇంకా క్లారిటీ రాలేదు. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.